సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినం నాడు నిర్మల్లో బహిరంగ సభలో హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు ఏదైతే అరవింద్ ధర్మపురి వెల్ఫేర్ ఫండ్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగిందో ఆ ప్రోగ్రాము బూత్ స్థాయి కమిటీ సభ్యుల సంక్షేమం కోసం అది ఆ రోజు ఆయన చేతుల మీదగా లాంచ్ చేయడం జరిగింది అందులో భాగంగా బూత్ స్థాయి కమిటీ సభ్యులకి ఎటువంటి మెడికల్ అసిస్టెన్స్ అవసరం ఉన్నా హాస్పిటలైజ్ అయితే బూత్ స్థాయి సభ్యుడు గాని ఆయన పిల్లలు గాని భార్య గాని హాస్పిటలైజేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అయ్యే ఖర్చులో మన కొంచెం ఆర్థిక భారాన్ని మనం ఈ వెల్ఫేర్ ఫండ్ ద్వారా వాళ్ళకి సమకూర్చాలని మనం అందులో ఒక భాగం వేరే విషయాలు కూడా ఉన్నాయి ఇట్లా మెడికల్ అసిస్టెన్స్ అప్ టు 50,000 చిట్యాల గంగారాం బూత్ నెంబర్ 77 వార్డ్ నెంబర్ 11 ఆర్మూర్ పట్టణం ఆ బూస్తాయి సభ్యుడు అధ్యక్షుడు ఆయనకి కాలుకి విపరీతమైన సెప్టిక్ కావడం వల్ల గత 2 వారాల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు సర్జరీ అయినైంది ఇవాల కోలుకుంటా ఉన్నాడు కోలుకోవడానికి కూడా ఇంకొక వారం రోజులు హాస్పిటల్లో ఉండాలా దాని తర్వాత 2 నెలల వరకు రెస్ట్ లో ఉండాలా సో గంగారామ్ కి మన వెల్ఫేర్ ఫండ్ నుంచి మొట్టమొదటి కేసు 50,000 రూపాయలు మనం ఇయడం జరిగింది మన వెల్ఫేర్ ఫండ్ సభ్యులందరూ కూడా బూత్ స్థాయి సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్ లో 20,000 సుమారు 20,000 మంది సభ్యులు ఇందులో ఉన్నారు దీనికి లిమిట్ ఏం లేదు రానున్న కాలంలో ఇంకా పెరుగుతుంది పార్లమెంట్ కంటే ఇది కేవలం పార్లమెంట్ కి ఇది మనము నాకు ఒక ఐడియా దట్టి ఆ ఐడియాని అమిషా గారికి ఒక లేఖ ద్వారా తెలియజేసినప్పుడు ఆయన ఇమిడియట్ గా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు నిర్మల్లో 17 సెప్టెంబర్ మోదీ గారి జన్మదినం నాడు దానికంటే మంచి సందర్భం ఏమీ ఉంటది ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. Thank you.